అంటే ఈరోజు ముఖ్యంగా మన మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడ పిలవడానికి కారణం ఏంటంటే ప్రేక్షకులతో పాటు నేను నిజంగా మీడియాకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. దానికి ఏంటంటే ఈ సినిమాని క్యారీ చేసిన విధానం, అంటే ఈ సినిమా కలెక్షన్స్ బాగున్నాయని కానీ, ఈ సినిమా ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు అని కానీ, నిజంగా మీడియా మిత్రులందరూ కూడా చాలా బాగా దీన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. నిజంగా మీ అందరికీ కూడా మా GA2UV తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అదేవిధంగా ప్రేక్షక మహాశైలు కూడా, ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి ఉంటుంది. అంటే కొన్ని సినిమాలకి ఏంటంటే కథ లాక్కెళ్తుంది, కొన్ని సినిమాలకి ఏంటంటే అక్కడున్న సర్కమ్స్టెన్సెస్ ఫ్యాక్టర్స్ చాలా లాక్కెళ్తాయి. ఎస్పెషల్లీ ఈ సినిమాని నిజంగా ఇంత విజయవంతం చేసింది ఎవరంటే ప్రేక్షకులు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా నేను చేయవలసిన డ్యూటీ కన్నా కూడా నాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన కానీ, వాళ్ళు ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తున్న విధానం వల్ల కానీ నిజంగా నాకు చాలా బెనిఫిట్ జరిగిందండి. ఎందుకంటే ఒక మౌత్ టాక్ అనేది ఏంటంటే చాలా పవర్ఫుల్. అది మేము ఎంత పబ్లిసిటీ చేసినా, ఏం చేసినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఒక మౌత్ టాక్ అనే వచ్చే ఒక రీచ్ దేనికి రాదు. ఒక పవర్ఫుల్ మీడియం మౌత్ టాక్ అనేది, అది ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి నిజంగా సినిమా నచ్చినప్పుడు అది వస్తుంది. ఈ సినిమా ఈరోజు నిజంగా ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి, ఇంత బాగా రన్ అవుతుంది, స్టిల్ ఈరోజు కూడా సినిమా థియేటర్స్లో అంత బాగా హోల్డ్ చేస్తుంది, 60% హోల్డ్ చేస్తుంది అంటే కనుక దానికి ఒకటే కారణం ఏంటంటే మౌత్ టాక్. ఆ మౌత్ టాక్ అంటే ప్రేక్షకులు వాళ్ళకి నచ్చి వాళ్ళకు వాళ్ళు పబ్లిసిటీ చేసిన విధానం. నిజంగా ఈ సినిమా చూసి బయటికి వెళ్ళి మాట్లాడిన ప్రతి ప్రేక్షకుడికి కూడా మాకు మా సంస్థ తరఫున హృదయపూర్వకంగా వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే మీ వల్లే ఈ సినిమా ఇంత బాగా హిట్ అయింది. మీరు బయటికి వెళ్ళి మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ చెప్పిన విధానం వల్ల ఈ సినిమాకి ఈరోజు ఇంత కలెక్షన్స్. ఎందుకంటే నిజంగా ఇది మారుతి కెరియర్లో కానీ సాయిధరమ్ తేజ్లో కానీ హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చినాయి మాకు ఇప్పటి వరకు. అంటే వాళ్ళు చేసిన అన్ని సినిమాల్లోని కూడా ఇది అంత హైయెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తీసుకుందంటే దానికి కారణం నిజంగా ఓన్లీ ప్రేక్షకులు అండ్ మీడియా మిత్రులు. మీ అందరికీ కూడా మా తరఫున ఫస్ట్ వీక్ కంప్లీట్ అయింది కాబట్టి కృతజ్ఞతలు చెప్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. అదేవిధంగా ఒక వినూత్నంగా ఫర్దర్గా పబ్లిసిటీ తీసుకెళ్దామని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇంత బాగా రన్ అవుతుంది కాబట్టి, సో ఫర్దర్గా మేము కూడా పబ్లిసిటీ కంటిన్యూ చేయాలి కాబట్టి, అంటే ఇప్పుడు వరకు సక్సెస్ మీట్లు పెట్టాము, అదేవిధంగా ఇప్పుడు వరకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసాము. ఇప్పుడున్న న్యూ ఇయర్ ఈవెంట్ని మేము ఏంటంటే దాన్ని న్యూ ఇయర్ ఈవెంట్ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ టైం ఏంటంటే కొత్తగా ఆర్టిస్టుల మధ్యలో ఒక గేమ్స్ కాంపిటీషన్ పెడుతున్నాం అన్నమాట. అంటే మా యూనిట్లో పనిచేసింది ఇది చాలా, మీరు చూస్తుంటారు సినిమాలో చూస్తే చాలా ఇంచుమించి 60-70 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఈ 60-70 మంది ఆర్టిస్టులకి వాళ్ళ ఫ్యామిలీస్తో ఇన్వైట్ చేస్తున్నాం 30th మన JRC కన్వెన్షన్ హాల్లో. అలా అదేవిధంగా మీడియా మిత్రులను కూడా అక్కడికి ఇన్వైట్ చేస్తాము. చేసి ఏంటంటే ఒక కాంపిటీషన్ని క్రియేట్ చేస్తున్నాం అన్నమాట 2 బ్యాచ్ల కింద విడదీసి, అలా ఒక వినూత్నంగా ఒక ప్యాకేజ్ చేసి దాన్ని 31st టెలికాస్ట్ అయ్యేటట్లు మొత్తం దాన్ని ఎడిట్ చేసి ఆ రోజు నైట్కి ఇచ్చేటట్లు ప్లాన్ చేస్తున్నాం. అంటే దాని ప్రోగ్రామ్నే చాలా కొత్తగా ప్లాన్ చేస్తున్నాం. అది మీరు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి మీరు కూడా చూస్తారు. ఇట్లాంటి ఒక వినూత్న ఒక కొత్తగా ఏంటంటే పబ్లిసిటీ చేసుకుంటే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే సినిమా కలెక్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి. అండ్ ఈ సినిమా నిజంగా ఇంత ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా GA2UV తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఓవర్సీస్ ఆడియన్స్కి, ఎందుకంటే తేజుకి తన కెరియర్లో హైయెస్ట్ ఇస్తున్నారు. ఆల్రెడీ క్రాస్ చేసింది, తన ఇంతకుముందు చేసింది అన్ని సినిమాలని కూడా క్రాస్ చేసి వెళ్ళింది. అదేవిధంగా చాలా మంచి బెంచ్ మార్క్ని కూడా ఇస్తున్నారు అక్కడ ఓవర్సీస్లో మొత్తం, ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా అండ్ US పీపుల్, US ఉన్న భారతీయులందరూ కూడా. వాళ్ళందరికీ కూడా మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికంటే మీడియా మిత్రులకి, అలాగే మా సినిమాని ఇంత విజయం సాధించేలా చేసిన ప్రేక్షకులకి. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా ఒక కొత్త థాట్ని, ఒక మంచి ఆలోచనని, ఒక మంచి మెసేజ్ని, అంటే మేము తీసిన సినిమాని ముందుకు తీసుకెళ్ళడంలో ముందుంటారని మళ్ళీ ప్రూవ్ అయింది ఈ సినిమాతో. అంటే మేము చెప్పడం కంటే కూడా ఈ సినిమాని వాళ్ళ మౌత్ టాక్తో ఇంకా స్ప్రెడ్ చేసి సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ఏ సినిమా గురించి కూడా డిస్కస్ చేయడం అనేది యాక్చువల్గా చాలా తక్కువ సినిమాలు జరుగుతుంటుంది.
అలాంటిది ఈ సినిమాకి డిస్కషన్స్ చేసుకుంటున్నారు, ఇళ్లలో మాట్లాడుకుంటున్నారు, దాని తర్వాత ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి ఈ సినిమా చూస్తున్నారు. మాకు వచ్చే కాల్స్ చూస్తుంటే నిజంగా నాకు గత ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ 9 డేస్ అవుతుంది, ఇంకా కాల్స్ కంగ్రాట్స్ చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఈ పాయింట్ బాగుందని ఆ పాయింట్ బాగుందని ఎగ్జైట్ అయ్యి మాట్లాడుతున్నారు. నిజంగా ఒక కథని సినిమా చూసి వెళ్ళిపోతారు, వెళ్ళిపోవటం కాకుండా ఒక కథని వాళ్ళు క్యారీ చేసింది కాకుండా మాకు ఫోన్ చేసి చెప్పాలనుకోవటం, మాతో పాటు వాళ్ళు షేర్ చేసుకోవటం వాళ్ళ ఫీలింగ్స్ని, 10 రోజులైనా ఒక సినిమాని క్యారీ చేయడం, ఏదో నవ్వేసి వెళ్ళిపోకుండా దాంట్లో మేము పెట్టిన ఎమోషన్ని క్యారీ చేయడం, దాని గురించి డిస్కస్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కథలు చాలా రిస్క్ చేసి నేనే రిస్క్ చేసి రాస్తానంటే మా ప్రొడ్యూసర్లు మళ్ళీ ఇంకా దానికి డబ్బులు పెట్టి రిస్క్ చేసి తీయడం, మళ్ళీ అది జనం చూసి యాక్సెప్ట్ చేసి దానికి డబ్బులు కూడా రావటం అంటే ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్కి ఇంతకు మించి హ్యాపీనెస్ ఏది ఉండదు. అలాంటిది చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము రీసెంట్గా సినిమా ఫస్ట్ డే టాక్ దగ్గర నుంచి గ్రాడ్యువల్గా పెరగటం, 5వ రోజుకి ఫస్ట్ డే ఎంత ఉందో 5వ రోజుకి అంత ఉంటాం అంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఏ సినిమాకి అలా జరగలేదు. ఇది మంచి ఫ్యామిలీ సినిమా అవడంతో మేము అనుకున్నది అది రీచ్ అయ్యాం. నా కెరీర్లో కానీ సాయి తేజ్ కెరీర్లో కానీ బెస్ట్ కలెక్షన్స్ అని అంటే ఇంకంతకు మించి ఏం కావాలి మాకు. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో కూడా వీకెండ్స్లో కూడా వీక్డేస్లో కూడా యాక్చువల్గా చాలా మంచి ఫిగర్స్ నోటెడ్ అయినాయి, 500,000 క్రాస్ అయింది. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీనండి. ఇలాంటి సందర్భంలో మా ఈ న్యూ ఇయర్ ఎండ్కి ఒక మంచి హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అందరికీ మా ఆర్టిస్టులతో కలిపి ఒక మంచి ప్రోగ్రాం ఒకటి చేద్దామని చెప్పి మేమే మా ప్రొడ్యూసర్స్ మేము కలిసి డెసిషన్ తీసుకున్నాం. న్యూ ఇయర్ సంబరాలు అని చెప్పి స్టార్ట్ చేయబోతున్నాం. అవి మీరు టెలికాస్ట్ అవుతాయి, మీరు కూడా చూస్తారు. అట్లాగే దీంట్లో మంచి గెస్టులు వచ్చి ఈ క్రౌడ్ మధ్యలో కాకుండా ఒక కొత్త రీతిలో చేద్దామని చెప్పి ప్లాన్ చేశాడు మా వాసు. ఇది అదంతా మీరు చూడబోతున్నారు. ఇలాంటి ఒక మంచి విజయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ సంబరాలను కూడా మీరు త్వరలో మీరు చూస్తారు. 31st టెలికాస్ట్ అవుతుంది. 30th ఈవినింగ్ ఈ సంబరాలు జరుపుకోబోతున్నాం. అది ఓన్లీ ఫ్యామిలీస్ మధ్యన మా క్రూ అట్లాగే మీడియా మిత్రులతో షేర్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దాని డీటెయిల్స్ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ వాసు గారు చెప్తారు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ 2019. మీరందరూ ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా బాధ్యతగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలవాటు ప్రకారం ఇదే ఫోటో అంటే మనం ఎక్కడ వాళ్ళకి అదే.